ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరి ముందుకి చాలా మంచి ఫుడ్ అయితే తీసుకొని వచ్చాను మనం తినే దాంట్లోనే ఇడ్లీ అలాగా ఫిషెస్కి ఫీడ్ చేయాలి అలాగే ఏ ఫిషర్స్కి ఫీడ్ చేయాలో కూడా ఈ వీడియోలో అయితే క్లియర్గా చెప్తాను స్కిప్ చేయకుండా దయచేసి క్లియర్గా వీడియో అనేది చూస్తే మీకు కూడా అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఇడ్లీ ఏ ఫిషెస్కి అయితే ఫీడ్ చేయొచ్చు ఈ వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్ ముందుగా నార్మల్గా స్మూత్గా ఉండే ఫిషెస్ అయితే గోల్డ్ ఫిషెస్కి మీరు ఫీ ఫీడింగ్ అనేది ఇచ్చుకోవచ్చు అలాగే గప్పీస్కి అయినా ఫీడింగ్ ఇవ్వచ్చు మౌలిస్కి కానీ ఏంజల్స్కి ఇలాగే టెట్రాస్కి ఈ టైప్ ఫిషెస్కి అయితే మీరు ఇడ్లీ అనేది ఫీడింగ్ అయితే ఇచ్చుకోవచ్చు ఏ ఫిషెస్కి ఇవ్వకూడదు ఇప్పుడైతే చెప్తాను వినండి ఎర్వానాస్కి కానీ లేదా ఆర్న్కి ఇలాగ ఏవైతే అగ్రెసివ్గా ఉంటాయో ఆ టైప్ ఫిషెస్కి అయితే ఇవ్వకూడదు అగ్రెసివ్ ఉన్నిటిలో కూడా కొన్ని కొన్ని అయితే మన ఇడ్లీ ఫీడింగ్ అనేది అయితే ఇచ్చుకోవచ్చు ఎగ్జాంపుల్ సిక్లెట్స్కి కానీ ఏంజల్స్కి కానీ ఈ టైప్ అయితే పర్లేదు ఇప్పుడు నేను ఫీడింగ్ అయితే చేసి చూపిస్తాను ఈ వీడియోలో అలాగే మన ఛానల్లో షాప్ విజిటింగ్ వీడియో అయితే వస్తుంది ఫ్రెండ్స్ వెయిట్ చేయండి అయితే షాప్ వీడియో పెడతాను అది దయచేసి లైక్ చేసి షేర్ చేయండి మీరు ఆ షాప్కి ఎక్కువ వ్యూస్ తెప్పించినట్లయితే ఇంకా చాలా షాప్స్ అనేవి విజిట్ చేస్తాను వాళ్ళు క్లియర్గా వాళ్ళ ఫోన్ నెంబరు అలాగే అడ్రస్ మొత్తం వాళ్ళు కొరియర్ కూడా చేస్తారు మొత్తం అనేది మెన్షన్ అయితే చేశాను అందరికీ తెలిసిందే కదా మన ఛానల్లో కొత్త క్యారెక్టర్ అయితే ఇంట్రడ్యూస్ చేశాను ఆ క్యారెక్టర్కి అయితే దాదాపు ఇచ్చిన టార్గెట్ ఫార్టీ సెవెన్ లైక్స్ అయితే వచ్చాయి ఇంకా త్రీ లైక్స్ మీరు చేసినట్లయితే ఆ క్యారెక్టర్ మా ఛానల్ అయితే కనబడుతుంది లేదంటే ఆ ఛానల్ ఆ క్యారెక్టర్ని మా ఛానల్ డైరెక్ట్గా అయితే తీసేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఇడ్లీ అనేది ఫీడింగ్ అయితే ఇచ్చుకుందాం ఫ్రెండ్స్ ఫిషెస్కి ఎలా తింటాయో మీరే చూడండి ఒక నా దగ్గర ఉన్న ఒక టూ త్రీ ఐ టైప్స్ ఆఫ్ ఫిషెస్కి అయితే ఇడ్లీ అనేది ఫీడింగ్ చేస్తాను ఈ వీడియో అయితే టూ టూ వీక్స్ బ్యాకే వీడియో అనేది అయితే షూట్ చేశాను కాకపోతే మనకి వీడియోస్ ఈ మధ్య డైలీ మంచి కొత్త కాన్సెబుల్తో పెట్టడం వల్ల ఈ వీడియో అనేది పెట్టలేకపోయాను ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి దయచేసి స్కిప్ చేయకుండా చూడండి ఎక్కువ అమౌంట్ అనేది అయితే మాత్రం వేయకండి అయితే జస్ట్ కొంచెం మాత్రమే వేసుకోండి ఈ మాత్రం గప్పీస్కి ఎక్కువ ఫీడ్ చేసినట్లయితే చనిపోయే అవకాశాలు ఉన్నాయి గోల్డ్ ఫిషెస్కి అయితే మినిమం కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ వేసుకుంటే వాటికి వారానికి ఒక మంచి వెరైటీ ఫుడ్ అనేది ఫీడ్ చేసినట్లయితే అవుతుంది ఇలాగే ఇంకా చాలా ఫుడ్స్ అనేవి చెప్తాను మన ఛానల్లో మన ఛానల్ మాత్రం డైలీ వాచ్ అయితే చేయండి అలాగే మన ఛానల్ షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు పదండి ఫ్రెండ్స్ ఇప్పుడు చూసారు కదా గోల్డ్ ఫిషెస్కి అయితే ఫీడ్ చేస్తున్నాను ఎలా తింటున్నాయో మీరే అబ్జర్వ్ చేయండి ఈ వీడియో షూట్ చేసినప్పుడు ఫీమేల్ ఫిష్ బాగానే ఉంది ఫ్రెండ్స్ కానీ మొన్న చనిపోయింది కదా మీకు అందరికీ తెలుసు అలాగే ఇలా మీరు ఎప్పుడైనా ఫీడ్ చేసుకున్నట్లయితే ఫిషెస్కి డైలీ ఒకే ఫుడ్ ఇచ్చినట్టు అవ్వదు అప్పుడప్పుడు వేరే ఫుడ్ కూడా ఇచ్చుకున్నట్టయితే చాలా హెల్తీగానే ఉంటాయి చూడండి క్లియర్గా అబ్జర్వ్ చేయండి మన ఫిషెస్ అనేవి ఎలా ఎంత యాక్టివ్గా వచ్చి తింటున్నాయో మీరు కూడా ఫిషెస్కి అలవాటు అనేది చెయ్యాలి ఇటువంటి ఫుడ్స్ అవి అలాగే ఇప్పుడు చూసారు కదా ఒక చిన్న ప్లేట్లోకి బాగా మెత్తగా ఇది లాంటిది తీసుకొని గప్పిస్కనేది అయితే ఫీడ్ చేసుకుంటున్నాను క్లియర్గా అబ్జర్వ్ చేయండి అయితే చూడండి ఫ్రెండ్స్ అవి కూడా ఎంత యాక్టివ్గా తింటున్నాయో చూడడానికి చాలా చిన్నగా ఉన్నాయని ఫిషెస్ వాటికి కూడా కొత్త ఫుడ్ అంటే చాలా ఇష్టపడుతుంది కదా క్లియర్గా అబ్జర్వ్ చేయండి అలాగే మౌలిస్కి కూడా ఫీడ్ చేసి చూపిస్తాను వీడియో మార్ట్గా చేయకుండా చూడండి క్లియర్గా ఇలాగా లిటిల్ బిట్ అమౌంట్ అయితే తీసుకొని మనం వేసుకోవాలి గోల్డ్ ఫిషెస్కి అయితే కొంచెం ఎక్కువ వేసుకున్న పర్లేదు వాటికి ఎనర్జీ అనేది ఎక్కువ ఉంటుంది అలాగే అరిగే కెపాసిటీ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి అవి ఈజీగా అరియించుకోగలరు కాకపోతే గప్పీస్ మౌలిస్కి చాలా తక్కువ అమౌంట్ వేసుకుంటే అవి కొంచెం తిని హ్యాపీగా అనేది ఉంటాయి ఫ్రెండ్స్ ఎక్కువసార్లు చెప్తుందని నేను అనుకోకండి వార్ ఫీడింగ్ అయితే ఏ ఫిషెస్కి ఓకండి ఎప్పుడైనా మీరు మార్నింగ్ ఫిష్ ఫుడ్ ఇచ్చుకోవచ్చు అలాగే ఈవినింగ్ కూడా వేసుకోవచ్చు అంతేగాని మార్నింగ్ వేసి మధ్యాహ్నం సాయంత్రం ఎలాగైతే వేయకండి ఎప్పుడో టూ టైమ్స్ వేసుకోండి పెర్ డే ఇటువైపు చూడండి మౌలి ఫిష్ ప్రైస్ అయితే చాలా అందంగా ఉన్నాయి చాలా బాగా తింటున్నాయి కదా స్పూన్ దగ్గరకు వచ్చి మరి తింటున్నాయి మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసినట్టయితే అలాగే ఇప్పుడు ఎండాకాలం కదా ఫ్రెండ్స్ నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఈ బర్డ్స్కి కాకులకి ఇలాంటికి అయితే కొంచెం వాటర్ అనేది కూడా పెట్టండి వీలైతే ఫుడ్ అనేది కూడా ఫీడింగ్ అయితే ఇవ్వండి చాలా మంచి పని అవుతుంది ఇది ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఇన్స్టాగ్రామ్లో కాంటాక్ట్ అవ్వండి ఫేస్బుక్ నుండి కూడా కాంటాక్ట్ అవ్వనట్లయితే నేను మెసేజ్ చేస్తాను మీకు ఓకే ఓకే